హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ ఐఏఎస్ అకాడమీ ఇవాళ మనం అక్టోబర్ నాలుగవ తేదీకి సంబంధించిన హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి సో దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కిలింక్ చేసుకుంటాం పాలిటీలో కోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ కేసెస్ అన్నటువంటి టాపిక్ కింద మనం దీన్ని రిలేట్ చేసుకుంటాం సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది జైల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాస్ట్ బయాస్ అన్నటువంటిది ఉండకూడదు అది వాళ్ళ యొక్క డిగ్నిటీని వైలేట్ చేస్తుంది కాబట్టి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకుండా విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల సెంట్రల్ మరియు స్టేట్ జైల్ మాన్యువల్స్లోను అలాగే లాస్లోను చేంజెస్ అన్నటువంటివి తీసుకురండి క్యాస్ట్ అన్నటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయండి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది మరి ఈ నేపథ్యంలో మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేసి ఉంది మన కాన్స్టిట్యూషన్ లో సో రైట్ టు ఈక్వాలిటీ కింద ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ అందులో ఆర్టికల్ ఫిఫ్టీన్ కింద చూడండి ప్రోహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సో ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఉండకూడదు పుట్టినప్పుడు అందరూ ఈక్వల్గానే ఉంటారు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది ఇది మాత్రమే కాదు ఆర్టికల్ సెవెంటీన్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అన్టచబులిటీ అన్నటువంటిది నేరం మరి ఈ నేపథ్యంలో మనకు ఉన్నటువంటి మోడల్ ప్రిజన్ మాన్యువల్ టూ థౌజండ్ సిక్స్టీన్ అలాగే ద మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ టూ ట్వంటీ త్రీ వీటిలో నెక్స్ట్ రాబోయే త్రీ మంత్స్లో ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని మీరు అడ్రస్ చేయండి అందులో ఉన్నటువంటి క్యాస్ట్ కాలమ్ని క్యాన్సిల్ చేయండి అన్నట్టుగా చెప్పారన్నమాట చూడండి క్యాస్ట్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో అలాగే రెఫరెన్సెస్ ఏవైతే క్యాస్ట్కి సంబంధించి ఉంటాయో వాటన్నింటినీ రిమూవ్ చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి త్రిసూర్ పూరం ఫెస్టివల్కి సంబంధించి సో దీన్ని మనం దేని కింద చదువుకుంటాము హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం సో మనకి కేరళలో త్రిసూర్ అన్నటువంటి ప్లేస్ ఉంది అక్కడ ప్రతి సంవత్సరము కూడా పూరం అన్నటువంటిది జరుగుతుంది సో మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ ఫెస్టివల్స్ ఎలా అయితే జరుగుతాయో అలా పూరం అన్నటువంటిది ఫ్లాగ్ హోయిస్టింగ్ సెరిమనీ దాన్నేమో కొడి అనేసి పిలుస్తూ ఉంటామనమాట మనకి త్రిసూర్ పూరం స్టార్ట్ అయ్యే సెవెన్ డేస్ ముందర ఫ్లాగ్ హోయిస్టింగ్ సెరిమనీ చేసి దాని తర్వాత అసలు పండగ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కేరళలో వడక్కున్నాథన్ టెంపుల్ అన్నటువంటిది ఉంది ఏంటి వడక్కున్నాథన్ టెంపుల్ సో ఈ వడక్కున్నాథన్ టెంపుల్ బయట ఈ పూరం అన్నటువంటిది జరుగుతుంది అయితే ఇప్పుడు ఏమైంది కాంట్రవర్సీ అసలు ఎందుకు కేరళ గవర్నమెంట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది అంటే ఇక్కడ ఏదైతే పూరం ఫెస్టివల్ త్రిసూర్ పూరం అన్నటువంటిది జరుగుతుందో ఆ ఫెస్టివల్లో ఈసారి పోలీస్ ఫోర్సెస్ ఏం చేశారు చాలా స్ట్రిక్ట్గా ఉండటం కొంతమందిని మాత్రమే లోపలికి పరిమిత సంఖ్యలో అలో చేయటం బ్యారికేడ్స్ని ఎక్కువ పెట్టడం ఇలాంటివన్నీ చేశారు దాంతో అక్కడ మనకి ఈ టపాకాయలు కాలుస్తూ ఉంటారు కదా అవి ఈసారి మార్నింగ్ టైమే పేల్చారనమాట ఎందుకు అంటే పోలీసులు ఇలా చేశారు అన్నటువంటి దానికి రిటాలియేషన్గా మరి ఈ నేపథ్యంలో అక్కడ ఏమైంది ఆ ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది ఆ ఫెస్టివల్ని స్మూత్గా కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది మరి ఇలా ఎందుకు చేశారు అన్నట్టుగా దీని మీద విచారణ కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం అంతేకాదు గమనించాలి త్రిసూర్ పూరం ఫెస్టివల్ అన్నటువంటిది యునెస్కో యొక్క మోస్ట్ స్పెక్టాక్యులర్ ఫెస్టివల్ ఈవెంట్ ఆన్ ద ప్లానెట్ గా గుర్తింపు అన్నటువంటిది పొందింది ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో అనమాట నెక్స్ట్ ఆర్టికల్ చూడండి లదాఖ్ని ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ లో చేర్చాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ చెలో పాదయాత్ర చేస్తున్నటువంటి పర్యావరణ కార్యకర్త అయినటువంటి సోనం వాంగ్చుక్ అలాగే ఇంకొంతమందిని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనమాట దాంతో అక్కడ వాళ్ళంతా నిరాహార దీక్ష అన్నటువంటిది స్టార్ట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనము దీన్ని దేని కింద చదువుకుంటాము గవర్నెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము సో ఇక్కడ ఏమవుతుంది ఒకవేళ ఇప్పుడు లదాఖ్కి ఉన్నటువంటి స్టేటస్ ఏంటండి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఉండేది ఎప్పటికీ టూ థౌజండ్ నైన్టీన్ ముందు కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఏమైంది రెండు యూనియన్ టెరిటరీస్గా మారింది అందులో ఒకటి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండవది వచ్చేసరికి లదాఖ్ మరి జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇవ్వటం జరిగింది లదాఖ్ వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందా అలాంటిది ఏమీ కూడా లేదు సో లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ పరిపాలన చేస్తారనమాట మరి ఇక్కడ లదాఖ్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు రాష్ట్ర హోదా కల్పించండి స్టేట్ హుడ్ అన్నటువంటిది ఇవ్వాలి అంతేకాదు ఇప్పుడు దీన్ని సిక్స్త్ షెడ్యూల్లోకి చేర్చాలి అన్నట్టుగా డిమాండ్స్ అన్నటువంటివి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ఫిఫ్త్ షెడ్యూల్కి సిక్స్త్ షెడ్యూల్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేసి చూస్తే చూడండి మన భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది సిక్స్త్ షెడ్యూల్ ఉంది సో ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి ఈ రెండు షెడ్యూల్స్ కూడా డీల్ చేస్తాయి కానీ రెండింటికి మధ్య కొంత విభిన్నమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి అవి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ షెడ్యూల్ అనుకోండి ఇందులో ఈ ఏరియాస్ కింద ఉన్నటువంటి అంటే ట్రైబల్స్ ఉన్నటువంటి ఏరియాస్ని షెడ్యూల్డ్ ఏరియాస్ అనేసి పిలుస్తారు అదే ఈ సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ని వచ్చేసరికి ట్రైబల్ ఏరియాస్ అనేసి పిలుస్తూ ఉంటారు మరి ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ దాదాపు పది రాష్ట్రాల్లో ఉన్నాయి ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ సిక్స్త్ షెడ్యూల్ కింద ఉన్నటువంటివి నాలుగే రాష్ట్రాలు అస్సాం మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం ఇప్పుడు ఇటు మనం చూస్తూ ఉంటే మణిపూర్ అన్నటువంటి రాష్ట్రం అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ అలాగే ఇప్పుడు లదాఖ్ ఇవన్నీ కూడా సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాలి అన్నట్టుగా డిమాండ్స్ చేస్తూ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ కింద ఏం చేస్తారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ అనేసి ఏర్పాటు చేస్తారు కానీ వీటికి ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఉండవో అలాగే అటానమీ అన్నటువంటిది కూడా ఉండదు కానీ సిక్స్త్ షెడ్యూల్ కింద అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏడిసిస్ అనేసి ఏర్పాటు చేస్తారు వీటికి చాలా అటానమీ ఉంటుంది లోకల్ లెవెల్ గవర్నెన్స్ కూడా ఇవి చూసుకుంటాయి అంతేకాదు ఫిఫ్త్ షెడ్యూల్కి వచ్చేసరికి మనకి పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ అన్నటువంటిది అప్లికబుల్ అవుతుంది పీసా చట్టం అంటాం కదా ఎప్పుడు తీసుకొచ్చాం పీసా యాక్ట్ ని నైన్టీన్ నైన్టీ సిక్స్లో కానీ సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏరియాస్కి వచ్చేసరికి ఇది అప్లికబుల్ అవ్వదు మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ నాలుగు రాష్ట్రాలకి ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ అంటున్నాం వీటిని సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాం మరి దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి అంటే ఏ ఆర్టికల్ కింద వీటికి ఇలా స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు అంటే ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ అన్నటువంటిది మరి ఇక్కడ పర్పస్ ఏంటి వీటికి అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తారు వాటికంటూ కొన్ని లెజిస్లేటివ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేట అడ్మినిస్ట్రేటివ్ అటానమీ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చేసినటువంటి ఏవైతే చట్టాలు ఉంటాయో అవి డైరెక్ట్గా అటోనామస్ డిస్ట్రిక్ట్స్కి అప్లై అవ్వవు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అప్లై అవ్వాలి అనుకుంటే ఆ రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారో కొంత మాడిఫికేషన్స్ చేసి అప్పుడు కావాలి అనుకుంటే దానికి అప్లై చేస్తారనమాట మరి ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అన్నటువంటిది వాళ్ళకు అవుతుంది రెండవది వాళ్ళ యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ వాళ్ళ కస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోడో ల్యాండ్ అనుకుందాము బోడో ల్యాండ్కి సంబంధించి బోడో లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ కస్టమ్స్ని వాళ్ళ ప్రాక్టీసెస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ట్రైబల్ ల్యాండ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే గ్రాంట్ ఎయిడ్స్ అనేటటువంటివి వీళ్ళకి మంచిగా అందుతాయి అలాగే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యమవుతుంది సో వీటన్నింటి కోసం ఇప్పుడు సిక్స్త్ షెడ్యూల్లోకి మమ్మల్ని కూడా చేర్చండి అన్నట్టుగా లదాఖ్కి సంబంధించి వీళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు కానీ ఇష్యూస్ కూడా ఉన్నాయి సిక్స్త్ షెడ్యూల్లో ఎందుకు చాలా తక్కువ జాగ్రఫికల్ కవరేజ్ అంటే ఇప్పుడు ఓన్లీ నాలుగు ట్రైబల్ ఏరియాస్కి మాత్రమే ఇది పరిమితం అంతేనా అందులోనూ మనం చూస్తే ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం పది అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ మాత్రమే ఉన్నాయి ఫినాన్షియల్ డిపెండెన్సీ అన్నటువంటిది ఉంటుంది సో టైమ్లీ వాళ్ళకి స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ నుంచి ఫినాన్సెస్ అనేవి అందవు అలాగే ఇప్పుడు అటోనామస్ కౌన్సిల్స్ కన్నా లెజిస్లేటివ్ పవర్ అక్కడ స్టేట్స్కే ఎక్కువ ఇస్తూ ఉంటారు దానివల్ల ఇబ్బందులు అన్నటువంటి వస్తున్నాయి కరప్షన్ కావచ్చు అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవటం స్కిల్డ్ ప్రొఫెషనల్స్ సరిగ్గా లేకపోవటం వీటి అన్నింటి వల్ల కూడా వీళ్ళు ఇష్యూస్ అన్నటువంటివి ఎదుర్కొంటూనే ఉన్నారు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటాము ఇది ఒక వాషింగ్టన్ డీసీ బేస్డ్ బయో పార్టిసన్ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీ అనమాట ఇది ఏమైంది అంటే రిలీజియస్ ఫ్రీడమ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చింది మరి దీన్ని దేని కింద చదువుకుంటాము పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కింద ఎందుకు చదువుకుంటామంటే రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించిన ఫండమెంటల్ రైట్ మన భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో ఉంది సరే ఇక్కడ ఈ రిపోర్ట్ ఏమని చెప్తోంది అంటే ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ అన్నటువంటిది పోతోంది అన్నట్టుగా చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ దానికంటూ ఏం కోర్ట్ చేసింది అంటే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి స్టేట్ లెవెల్లో యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొస్తున్నాయి యాంటీ టెర్రరిజం లాస్ అనేవి తీసుకొస్తూ ఉన్నాయి అలాగే టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది కావచ్చు స్టేట్ లెవెల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఉత్తరాఖండ్ తీసుకొచ్చింది కదా ఇవి కావచ్చు అలాగే అయోధ్యకి సంబంధించినటువంటి టెంపుల్ ఇష్యూ కావచ్చు సో వీటన్నింటినీ కోర్ట్ చేసిందనమాట వీటికి ఎగ్జాంపుల్గా అయితే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చేసింది దీన్ని కొట్టిపడేసింది ఇది ఒక మలీషియస్ రిపోర్ట్ కావాలనే ఇస్తూ ఉన్నారు ఇది ఒక బాస్ట్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా చెప్పింది మరి ఈ నేపథ్యంలో మనకి మన భారత రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ త్రీ అన్నటువంటిది ఉంది పార్ట్ త్రీ అన్నటువంటిది దేన్ని డీల్ చేస్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అంటాం ఈ ప్రాథమిక హక్కుల్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ తెలుపుతాయి అవి ఏంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అన్నటువంటిది ఏం చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అలాగే వాళ్ళ రిలీజియన్ని ప్రొఫెస్ చేసుకోవటానికి ప్రాక్టీస్ చేయడానికి ప్రొపగేట్ చేసుకోవటానికి అనుమతిస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అదే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది వాళ్ళ యొక్క రిలీజియస్ అఫైర్స్ని మేనేజ్ చేసుకోవటం గురించి ఫ్రీడమ్ అన్నటువంటిది ఇస్తుంది అలాగే ఆర్టికల్ ట్వంటీ సెవెన్ అన్నటువంటిది ఏం చేస్తుంది వాళ్ళ పర్టికులర్ రిలీజియన్కి సంబంధించి ఏమైనా ప్రమోషన్కి సంబంధించి పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయా వాటి నుంచి ఫ్రీడమ్ని కల్పిస్తుంది అలాగే ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వచ్చేసరికి సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ వర్షిప్ గురించి అలాగే ఆ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వటానికి కావలసినటువంటి ఫ్రీడమ్ని కల్పిస్తుందన్నమాట మరి ఈ నేపథ్యంలో మనకి సెక్యులర్ అన్నటువంటి పదం సెక్యులర్ అన్నటువంటి పదం మన భారత రాజ్యాంగంలో ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన ప్రియాంబుల్ లేదా పీఠికలో చేర్చబడింది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి స్టెబుల్ బర్నింగ్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది వస్తోంది అన్నట్టుగా పంజాబ్ హర్యానాలో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు అదే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నటువంటిది దీని గురించి మనం దేంట్లో చదువుకుంటాం జిఎస్ పేపర్ టూలో సోషల్ జస్టిస్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము సో ఇక్కడ ఏమైంది ఇక సుప్రీంకోర్టు అన్నటువంటిది స్టెబుల్ బర్నింగ్కి సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాప్ చేయటంలో ఈ యొక్క ప్యానల్ అన్నటువంటిది యొక్క కమిషన్ అన్నటువంటిది ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా చెప్పింది అన్నమాట మరి ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇదేంటి అన్నటువంటి తెలియాలి ఇది ఒక స్టాట్యుటరీ బాడీ స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి ఒక చట్టం ద్వారా తీసుకొచ్చినట్టు మరి ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారు అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్ అడ్జాయినింగ్ అంటే చుట్టుపక్కల ఏరియాస్కి సంబంధించినటువంటి చట్టం ఇది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో దీంట్లో ఏంటి అంటే మనకి ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద రీసెర్చ్ చేసి బెటర్ కోఆర్డినేషన్ చేసుకుంటూ వాటిని రిజాల్వ్ చేయాలి అన్నట్టుగా మరి ఇక్కడ కమిషన్ ఏం చేస్తుంది అంటే వేరియస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఢిల్లీ కావచ్చు చుట్టూ ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రాజస్థాన్ యూపీ ఇలాంటి చోట్ల ఆ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అన్నట్టుగా మానిటర్ చేసుకుంటూ యాక్షన్స్ తీసుకుంటూ ఉండాలి సో దానికి సంబంధించి కొన్ని పవర్స్ కూడా ఈ బాడీకి ఇచ్చారనమాట ఎలాంటి పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టివిటీస్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు రెండవది ఈ ఎన్వార్న్మెంటల్ పొల్యూషన్కి సంబంధించి ఏవైతే రిలేటెడ్ ఉంటాయో వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అలాగే రీసెర్చ్ అన్నటువంటిది చేయటానికి వీలు అన్నటువంటిది ఇవ్వటం జరిగింది ఇది మాత్రమే కాదు ఇన్స్పెక్షన్స్ చేయటం వాటికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉండటం రెగ్యులేషన్స్ అన్నటువంటివి తీసుకొస్తూ ఉండటం ఇలాంటివన్నీ చేయొచ్చు మరి ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉందో ఇది ఎవరికి అకౌంటబుల్ సో ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటే డైరెక్ట్గా పార్లమెంట్కే ఇది అకౌంటబుల్ సో పార్లమెంట్కే ఇది సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారనమాట ఇది కాకుండా ఐదు మంది ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్స్ ఉంటారనమాట అలాగే ముగ్గురు ఫుల్ టైమ్ టెక్నికల్ మెంబర్స్ ఇంకొక ముగ్గురు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉండేటటువంటి వాళ్ళు సో వీళ్ళందరి కంపోజిషన్ కూడా ఇందులో ఉంటుంది అయితే మనం చూస్తూనే ఉన్నాం స్టబుల్ బర్నింగ్ వల్ల మనకి ఎన్ని నష్టాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి పొల్యూషన్ అన్నటువంటిది ఎంత ఎక్కువ అవుతుంది ఎయిర్ క్వాలిటీ ఎంత దిగజారిపోతుంది అన్నటువంటిది మనం ప్రతి సంవత్సరం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా సో ఈ స్టబుల్ బోర్నింగ్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో దీనికోసం ఆల్టర్నేటివ్స్ అన్నటువంటివి తీసుకురావాలి సో దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి గవర్నమెంట్ ఏం చేసిందంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఇనిషియేటివ్స్ ఉంటాయా సో వాటన్నింటినీ కూడా ఇప్పుడు రెండు స్కీమ్స్ కిందికి తీసుకొచ్చింది ఎందుకు అని అడిగితే ఫ్లెక్సిబిలిటీ కోసం అని చెప్తుంది అనమాట సో దీన్ని మనం దేని కింద చదువుకుంటాం ఎకానమీ ఎకానమీలో అగ్రికల్చర్ అన్నటువంటి టాపిక్ కింద మనం దీన్ని లింక్ చేసుకుంటాం సో ఇక్కడ ఏమవుతుంది రైతులకి చాలా ఎక్కువ స్కీమ్స్ అన్నటువంటివి ఉంటూ ఉన్నాయి దాంతో చాలా కన్ఫ్యూజన్ అన్నటువంటిది వస్తుంది సో ఇప్పుడు సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయటానికి ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటానికి అలాగే అగ్రికల్చర్లో సెల్ఫ్ సఫిషియన్సీని తీసుకురావటానికి ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం స్కీమ్స్ని మర్జు చేసి ఇప్పటి నుంచి రెండు స్కీమ్సే అమల్లో ఉండేలాగా చేస్తున్నామన్నారు ఏంటి ఆ రెండు స్కీమ్స్ అందులో ఒకటి వచ్చేసరికి ప్రధానమంత్రి రాష్ట్రీయ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్నటువంటిది కృషి వికాస్ యోజన అన్నటువంటిది ఒక స్కీమ్ రెండవది వచ్చేసరికి క్రిషోన్నతి యోజన క్రిషోన్నతి యోజన అన్నటువంటి రెండు స్కీమ్స్ కిందికి ఈ మొత్తం అగ్రికల్చరల్ సెక్టార్లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ తీసుకురాబోతున్నారు దీనికోసం లక్ష ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలని కేటాయించారనమాట సో అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు మొత్తం ఇక్కడ క్యాబినెట్ ప్రకారం మనం చూస్తే ఇందాక మనం అనుకున్నామా ఏమని సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలన్నట్టుగా ఫుడ్ సెక్యూరిటీని అడ్రస్ చేయాలన్నట్టుగా అలాగే అగ్రికల్చర్లో సెల్ఫ్ సఫిషియన్సీని తీసుకురావాలి అలాగే డూప్లికేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని అవాయిడ్ చేయాలి స్టేట్స్కి మరింత ఫ్లెక్సిబిలిటీని తీసుకురావాలి అంతేకాదు ఇప్పుడు ఏవైతే అగ్రికల్చర్లో మనకి ఎమర్జింగ్ ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయో ఎలాంటి ఛాలెంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏమవుతుంది న్యూట్రిషనల్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండట్లేదు సో ఆ న్యూట్రిషనల్ సెక్యూరిటీని మనం కలిగి ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాం అంతేకాదు సరైనటువంటి సస్టైనబిలిటీ అన్నటువంటిది మన అగ్రికల్చర్లో ఎన్ష్యూర్ చేయటం అంతేకాదు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది వస్తుంది కాబట్టి ఆ క్లైమేట్ రెసిలియన్స్ అన్నటువంటిది క్రాప్స్లో ఉండాలి అంతేనా అంతేకాకుండా మనకి ఇప్పుడు వాల్యూ చైన్ ఏదైతే సప్లై చైన్ ఉంటుందో అందులో మనకి ఆ వాల్యూ చైన్ అన్నటువంటిది డెవలప్ చేసుకోవటం కావచ్చు అట్లానే ప్రైవేట్ సెక్టార్ని మరింతగా ఇంక్లూడ్ చేయటం సో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ఎన్ష్యూర్ చేయటం కావచ్చు వీటన్నింటి కోసం ఈ రెండు స్కీమ్స్ని తీసుకొచ్చారనమాట సో దీని కింద మనం గమనిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ అన్నటువంటిది మనకి ఉంది సో దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ అన్నటువంటిది అప్రూవ్ చేసింది అయితే ఇప్పుడు మనం గమనించాలి ఈ ఎనర్జీ హబ్లోకి మన భారతదేశం కూడా జాయిన్ అవ్వాలి ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్గా మారాలి అన్నటువంటి లక్ష్యంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ని తీసుకొస్తూ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారనమాట అలాగే ఈ స్కీమ్స్కి సంబంధించి చూడండి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్నటువంటిది ఒకటి మిగతా చాలా స్కీమ్స్ని కృషి ఉన్నతి యోజనాలో కలిపారు ఎన్ని స్కీమ్స్ని అంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏడు స్కీమ్స్ని కృషి ఉన్నతి యోజన కిందకి తీసుకొచ్చారు ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కావచ్చు ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ కావచ్చు హార్టికల్చర్ డెవలప్మెంట్ కావచ్చు సస్టైనబుల్ అగ్రికల్చర్ అలాగే అగ్రికల్చరల్ మెకనైజేషన్ అలాగే టెక్నాలజీ మరియు అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అలాగే ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ సో వీటన్నింటి ఆబ్జెక్టివ్స్ కూడా ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అవుతాయి అంతేనా మరి ఇందులోకి వచ్చేసరికి మొత్తం ఏదైతే ఖర్చు అన్నటువంటిది అవుతుందో అందులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే మిగతా భాగం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాగోస్ ఆర్కిపెలాగోని యూకే అన్నటువంటిది మారిషస్కి రిటర్న్ చేయబోతోంది మరి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చదువుకుంటాం యూకే మరియు మారిషస్ ఇవి రెండు కూడా అగ్రిమెంట్ అన్నటువంటివి చేసుకున్నాయన్నమాట సో మారిషియన్ సావర్నిటీ కలిగి ఉన్నటువంటి చాగోస్ ఆకిపెలాగో ఏదైతే ఉందో చూడండి చాగోస్ ఐలాండ్ అన్నటువంటిది ఇక్కడ ఉందన్నమాట సో ఇది మారిషస్కి సంబంధించినటువంటివి దాన్ని ఇప్పుడు యూకే అన్నటువంటిది మారిషస్కి అప్పగించబోతోంది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిస్ప్యూట్ అనమాట సో మనం చూస్తే చాకోసార్కి పెలాగోని బ్రిటన్ పద్దెనిమిది వందల పద్నాలుగవ సంవత్సరంలో తీసుకుంది మారిషస్కేమో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇండిపెండెన్స్ అన్నటువంటిది వచ్చిందనమాట కానీ దాని తర్వాత కూడా ఇవ్వండి మాది మాకు అన్నప్పుడు ఒప్పుకోలేదు ఈ యొక్క బ్రిటన్ అన్నటువంటిది మరి దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో బ్రిటన్ ఏం చేసింది అక్కడ లార్జెస్ట్ ఐలాండ్ అయినటువంటి దీగో గార్షియా అన్నటువంటి ఐలాండ్ ఉంది దీనిని యుఎస్కి మీరు మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోండి అన్నట్టుగా చెప్పిందనమాట అంతేకాదు ఈ చాగో ఐలాండ్కి సంబంధించినటువంటి పీపుల్ చాగోసియన్స్ అంటారనమాట వాళ్ళు చాలా లీగల్ బ్యాటిల్స్కి వెళ్ళారు అంతేకాదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి కూడా వీళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మారిషస్కి అప్పటి నుంచి కూడా మా భూభాగం మాకు ఇవ్వాలి అన్నట్టుగా అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు మరి ఇక్కడ గమనించాలి ఈ చాగోస్ ఆర్కిపెలాగో అన్నటువంటిది మన ఇండియా యొక్క సదర్న్ టిప్కి దాదాపు ఒక పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇందులో అటాల్స్ అన్నటువంటివి ఉంటాయి మనకు అటాల్స్ అంటే తెలుసు కదా ఈ పగడపు దిబ్బలు ఏవైతే ఉంటాయో కూరల్ రీఫ్స్ వీటి యొక్క స్ట్రక్చర్స్లో అటాల్స్ అన్నటువంటివి కూడా ఒకటి అయితే ఇక్కడ అలా ఇందాక చెప్పుకున్నటువంటి దీగో గార్షియా కావచ్చు పెరోస్ బానోస్ కావచ్చు డేంజర్ ఐలాండ్ అన్నటువంటివి ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ఐలాండ్స్ అక్కడ మనం చూస్తే ట్రాపికల్ మెరైన్ క్లైమేట్ అన్నటువంటిది ఉంటుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ అన్నటువంటిది కనుక చూస్తే ఐసీజేకి కూడా ఈ కేసు అన్నటువంటిది వెళ్ళిందన్నమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కూడా ఈ కేసు అన్నటువంటిది వెళ్ళింది ఆ టైంలో కూడా యూకేని మీరు రిటర్న్ చేయండి అన్నట్టుగా అనమాట ఇలా ఏదైతే బ్రిటిష్ ఆక్యుపేషన్ అనేది చాగో సాకి మీద ఉందో అది ఇల్లీగల్ అన్నట్టుగా ఐసీజే ఆల్రెడీ చెప్పింది అయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి ముందుకు వెళ్ళలేదు బట్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డీల్ అన్నటువంటిది జరుగుతోంది సో దీని ద్వారా ఇప్పుడు ఈ చాగో సాక్కి పెలాగోని యూకే ఎవరికి రిటర్న్ చేయబోతుంది మారిషస్కి రిటర్న్ చేయబోతుంది సో దీని మీద మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇవి ఇవాటి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్